హలో, ఇవాళ మీకు నేను ఒకటి హెల్దీ టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీ చెప్తా. అది చాలా హెల్తీ కూడా, చాలా మంచిది. ఎప్పుడు మీకు ఇష్టం ఉన్నప్పుడు చేసుకొని ఈజీగా తినొచ్చు. చేయడం కూడా ఈజీ, హెల్దీ కూడా. దానికి ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మీ ఇష్టం ఎంతనే వేసుకోవచ్చు. ఆనియన్ వేసుకున్నాక దాంట్లో సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక దాంట్లో కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర వేసి ఇప్పుడు దాంట్లో కొత్తిమీర పుదీనా అంతా కలిపి చేసిన గ్రీన్ చట్నీ వేసుకోవాలి. దీనికి మీ ఇష్టం ఎంత కారం ఉంటే, మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి. ఇప్పుడు స్వీట్ చట్నీ వేసుకోవాలండి. ఇది కూడా అంతే, మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి. ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా మీ ఇష్టం అండి, ఎంత ఎక్కువ వేస్తే ఆ బేల్ అంత టేస్టీగా ఉంటుంది. అదన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు క్రిస్పీ ఉన్న మురుమురాలు వేసుకోవాలి. బేల్ చేయడానికి మురుమురాలు క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది. దాంట్లో ఇప్పుడు మీరు కారం బూందీ యాడ్ చేసుకోవాలండి. కారం బూందీ కూడా మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. కారం బూందీ అయినాక ఇంకా కొన్ని పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్నాక ఇప్పుడు సేవ్ వేసుకోండి. బారీక్ సేవ్ అని దొరుకుతాయి, అవి వేసుకోండి. బారీక్ సేవ్ వేసుకున్నాక ఒకటి హాఫ్ లెమన్ విండండి. లెమన్ పులుపు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ సరిగ్గా మిక్స్ చేయండి. అన్ని కొత్తిమీర, కరివేపాకు, అన్ని ఆనియన్స్, రెండు మూడు చట్నీలు, సేవ్ అన్నీ సరిగ్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినండి. ఇది హెల్తీ కూడా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.